సీఎం జగన్ పదే పదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటుంటారు, కానీ నిజమైన దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇటీవల శాసనమండలి ఎన్నికలలో బయటపడిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న ధర్మయుద్ధంలో చంద్రబాబు గెలిచి రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీ ఫామ్ తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా అని జగన్ను పట్టాభిరామ్ ప్రశ్నించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలను బ్రతిమాలుకునే పరిస్థితి జగన్కు వచ్చిందని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్కు లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ రెడీ అని చెప్పారు. మరి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మరి మా పార్టీ అభ్యర్థి రాంగోపాల్ అన్న అందుకోవటం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులతో. కాబట్టి నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు చూస్తున్నాం. ప్రతినిత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే దేవుని స్క్రిప్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. స్వామివారి సన్నిధి నుంచి ఈ రోజున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, నిజమైనటువంటి దేవుని స్క్రిప్ట్ ఇప్పుడే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న శాసనమండలి ఎన్నికల ఫలితాలే దానికి ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో స్వామివారి ఆశస్సులతో తప్పనిసరిగా ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్మయుద్ధంలో మంచికి చెడుకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. తప్పనిసరిగా ఆ భగవంతుని ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారు. మరి పశ్చిమ రాయలసీమ